జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే పదే మాది సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్నారు. మీ సంక్షేమ పథకాల ప్రభుత్వమా లేకపోతే పన్ను బాదుడు ప్రభుత్వమా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. జీవో నంబర్ 198 ద్వారా రాష్ట్ర ప్రజల మీద 10,000 కోట్ల రూపాయల ఇంటి పన్ను భారం వేసిన మాట వాస్తవం కదా. గతంలో ఇంటి పన్నులు విధించాలంటే ఆస్తి యొక్క అద్దె విలువ మీద పన్నులు విధించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని కూడా కొత్తగా ప్రజలకు అర్థం కాకుండా ఆల ప్రజల తోలు ఒలిచేస్తున్నా కూడా సంక్షేమ పథకాల ప్రచార ముసుగులో మత్తులో వాళ్ళని పెట్టి ముళ్ళకర్రతో బాదుడు చేస్తున్న మాట వాస్తవం కదా. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 198 లో ఇంటి పన్నులు లెక్కించాలంటే క్యాపిటల్ వాల్యూ సిస్టం మీద లెక్కించాల్సి వస్తుంది. అంటే ఒక ఆస్తి యొక్క విలువ మరియు నిర్మాణం విలువ రెండు కలుపుకున్న తర్వాత నివాస ప్రాంతాలకైతే 15% పన్నులు విధిస్తారంట. గతంలో ఒక ఇంటికి ఒక 50,000 లక్ష రూపాయల అద్దె విలువ కడితే ఈ రోజు ఆస్తి విలువ ఎంత ఉంటది? ఈ ఆస్తి తీసుకున్న సుమారు 15 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు ఉంటది. అంటే ఒక లక్ష రూపాయల అద్దె వచ్చేటువంటి ఇళ్ళకు కూడా మీరు ఆ ఇంటి యొక్క స్థలం విలువని నిర్మాణ విలువను కలిపి మీరు పన్ను విధించడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది.